अन्न तक आलोचन उम्मीद सरपोरा रोज सर कड़पर भोन कंटे निद्रपय रात्रि मगल आलोचन तो पिछ अनाथर दी अंत कारण आर्सावाणिंटने तपंटारा नीक मनशां लेकिन तपूे తప్పులు చేయటమే ఉర్తిగా పెట్టుకున్న మనిషి గురించి చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకండి ఆలోచించడం అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడగా ఈ లోకంలోకి అడుగుపెట్టడు కాలవనే ప్రవాహంలో విధనే తుఫానులో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితుల కారణంగా నేరస్తుడవుతాడు పాపం పరశురామ్ కూడా అలాంటి దురదృష్టం పరశురామ్ పరశురామ్ నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పతకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారు ఎందుకు ప్రతిక్షణం అతనే తలుచుకుంటారు ఎందుకు లక్ష్మి ఈ విజయ జీవితంలో అనుక్షణం పరశురామ్ పేరే తలుచుకొని తీర్తాడు తలుచుకొని తీరాలి ప్రాణం పోయి ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులేనా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు ఈ రోజు సూపర్డా పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను నేరస్తుడనే ముద్ర తను భరించాడు ఆ రోజు పరశురామ్ ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువులేక సరైన ఉద్యోగం లేక కట్టుకున్న భార్యకు పట్టడ అన్నం పెట్టలేక సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాణ్ణి ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం అనుభవిస్తున్న ఐశ్వర్యం ఉంటున్న ఇల్లు తింటున్న తిండి అన్ని ఆ పరశురామ్ త్యాగానికి ఫలితం లక్ష్మి అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను పొరపాటు కూడా నా పరశురామ్ గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్ जगह संगति पद मे ना मन सिग्गु तो चचिपो अंत कद बाबू आ विषय तलचुकने चालू भय तो बाध तो ना गुंडे गिगल वयसोद मशि मटल नम्मी मोसपोया ना कर्म एला कलना चिन्नार चल्ल स्वप्न बतकला ना बतकला दाने बतक अस्तव्यस्तम अवकूदी कष्ट चदवचुना ओ महाराज की ची दाने पेली चेयालनुकुन्नानु बिड्डा पापल तो तनु कलकललाडुतू कापरं चेस्तुंटे चूडालनी गंपेडास पेट्टुकुन्नानु बाबू अयिते देवुडु गानु धर्ममूर्ति गानु माकु परिचयमैन परशुराम बाबू हठात्तुगा ओक रोजु तप्प तागी मा इंटिकि वच्चाडु ना गुरिंचि ना चेल्लेल गुरिंचि असभ्यंगा माट्लाडाडु निद्रपोयि ना चेल्लेलनि बलवंतंगा लेवदीशाडु मग दिक्कु लेनि नेनु अतनिकि अड्डुपड्डानु अतनि काळ्ळ मीद पड्डानु పెళ్లి కావాల్సిన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయొద్దని ఏడ్చాను ముద్దుకున్నాను అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోలపెట్టి నా చెల్లెల్ని భుజాల వేసుకొని తీసుకెళ్లిపోయాడు బాబు ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా ఎలా చెప్పగలను బాబు ఎలా చెప్పగలను ఆ రోజు బాగా చీకటి పడింది సార్ నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్లి కార్లో తిరిగి వస్తున్నాను సరిగ్గా పంకజం మింటెదురుగా ఉన్న కిళ్ళికొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది కారు దిగానో లేదో ఏడుపులు పెడబబ్బులు వినిపించాయి ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురామ్ తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకొని కారు ఎక్కుతున్నాడు సార్ అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు గాని ఇంతకీ మీరు అమ్మాయిని గుర్తుపట్టగలరా దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్ ఆ అమ్మాయి ఎవరో కాదండి పంకజం చెల్లెలు స్వప్న నేను భయంతో వణికిపోతూ అరచేర్చి సమసిలిపోతున్న సమయంలో ఆ నీచు నన్ను కార్లో పడేశాడు స్పృహ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కిన గొంతు తీయడిన వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాక్షసంగా ఈ విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను yes proceed ఇప్పుడే అంటారు బాస్ కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా లంచాలకు మనుషులు అమ్ముడిపోయారు డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది అబద్ధాలను న్యాయస్థానం శ్రద్ధగా వింటుంది కేశవా
తప్పుడు సాక్ష్యాలకి అబద్ధపు ఫిర్యాదులకి అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను చివరికి న్యాయమే గెలుస్తుంది ఎందుకో తెలుసా విజయ్ నా తరపున నిలబడతాడు కనుక అని మీరు అపోహపడుతున్నారు బాస్ ఆ కాఖి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు కేశవ అవును బాస్ మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యమైనా ఎందుకు సంపాదించలేదు ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళితే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగానా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు చాటు చేసుకున్నాడు బాస్ గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు స్నేహితుడంటే లెక్క ఉండదు కేశవ నువ్వు నువ్వు చెప్పేది నిజమా నీ అన్నం తిని బ్రతికే మనిషిని నీతో అబద్ధం చెప్పు అబద్ధం చెప్పి మాతో సహకరించినందుకు నీకు 20,000 20,000 స్వప్న చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి ఆధారాలను బట్టి డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీలాన్ని దోచుకున్న ముద్దాయి పరశురాంకి కోర్టు వారు ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది స్నేహాన్ని వెన్నుపోటు పొడిచి సారీ చెప్పడం ఎందుకు రాము అలా మాట్లాడకు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నేను ఊహించలేదు కానీ జరగాల్సింది జరిగింది ఈ లోకంలో కత్తి కంటే పదునైంది డబ్బు నల్లగౌన్లు వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదునైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగామించడం మామూలు ఇన్స్పెక్టర్ కాకపోతే ఈరోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదుగా స్నేహం కూడా ఇక్కడ కూనియంది ఇన్స్పెక్టర్ రాము నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు కాదు ఇప్పుడే నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడి ఆప్తుణ్ణి నాకు అన్యాయం చేసే కాకి పట్టలు వేసుకున్న కుట్టిన మనస్తత్వం ఉన్న ఆఫీసర్ విన్నువని అర్థమైంది విజయ్ అర్థమైంది పొరపాటు పడుతున్నారాము నిజంగా నిన్ను రక్షించుకోవాలని ప్రయత్నించాను నిప్పులాంటి పరశురాం తప్పు చేశాడని జైలుకు పంపించి 10 మంది చేత సభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడ్డాం అబద్ధపు కేసు బనాయించాం తప్పుడు సాక్ష్యాలు చెప్పించాం మోసం చేసి నన్ను దోషిని చేశావు రాము ఈ మాటలంటున్నది నువ్వు కాదురా నేరాలు కుట్రలు కుతంత్రాలతో మల్లివైపోయిన నీ మనసు రాము నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను ఇన్స్పెక్టర్ నేను నిజంగా నేరం చేసి ఉంటే వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను అరెస్ట్ చేసుకుంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి కానీ నువ్వు వంచావు రాముణ్ణి కాదు పరశురాముణ్ణి పగబట్టిన మనిషిని నీ పాలిట నిప్పులాంటి మనిషిని ఏదో రోజు నిన్ను నిలువునా దయించే నిప్పు లాంటి మనిషిని గుడ్ మార్నింగ్ బాస్ వెల్కమ్ ఏం కేశవ బాగున్నావా బాగున్నాను బా పదండి వెళ్దాం కేశవ బాస్ నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ పేదవాళ్ళకి అందజేశావుగా చేశాను బాస్ మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్ళకు మీ పేరును దానం చేశాను ఇప్పుడు నాకు లక్ష్యాలతో పని లేదు కేశవ ఉన్న లక్ష్యం ఒక్కటే కానీ బాస్ ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్దాం పద కేశవ ఒకప్పటి నా ఆప్తమిత్రుడు ఆ తర్వాత నా బద్ధశత్రువైన విజయ్ ప్రమోషన్తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదా అవును బాస్ అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క గాని ఒక్క చెల్లెలుండాలి ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా లేదు బాస్ చదువు పూర్తయింది ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి చూడు మేడం రెడ్ రోసెస్తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి రేట్ ఎంతైనా పర్వాలేదు కానీ బ్రహ్మాండంగా ఉండాలి సారీ మేడం అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు మై గాడ్ మా అన్నయ్యకి ఇష్టమని
రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామ్ ఇట్, వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకు ఎక్కడ దొరకవు. ఓకే, ఇప్పుడు ఏం చేయను? ఆ బొకే ఇచ్చేయి. అదిగో అమ్మాయి, విజయ చెల్లెలు ఆశా.